జగన్ బాటలో లోకేష్ పాదయాత్రకు ప్లాన్. ఎప్పటి నుంచంటే పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో ప్రారంభమైన ఈ ట్రెండ్ ప్రస్తుతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు కొనసాగింది. ఏపీలో అధికారానికి దగ్గర చేసే అస్త్రంగా ఈ పాదయాత్రను భావిస్తారు అందరు రాజకీయ నాయకులు. దాదాపు 3000 పైచిల కిలోమీటర్లు నడిచిన తర్వాతే జగన్మోహన్ రెడ్డికి అఖండ మెజార్టీ కట్టబెట్టారు ఏపీ ప్రజలు. అయితే ఇప్పుడు ఇదే ఫార్ములాను టీడీపీలో కూడా ఫాలో అవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇదే ఫార్ములాతో తనకంటూ ఒక స్పష్టమైన ఇమేజ్ను సృష్టించుకోవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు ఆ పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. పాదయాత్రను దృష్టిలో పెట్టుకునే లోకేష్ తన బరువును కూడా తగ్గినట్లు తెలుస్తుంది. ఇప్పటినుంచే పాదయాత్రకు తన శరీరాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు నారా లోకేష్. దాదాపు 4000 కిలోమీటర్ల పాదయాత్రకు ఆయన రెడీ అవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత తన పాదయాత్ర నారా లోకేష్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే పాదయాత్రలో ఇప్పటికే జగన్ పేరిట ఒక రికార్డు ఉంది. జగన్మోహన్ రెడ్డి 3645 కిలోమీటర్లతో 155 నియోజకవర్గాల్లో పర్యటించారు. అయితే ఇప్పుడు ఆ రికార్డును చెరిపేలా వచ్చే ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండేలా లోకేష్ పాదయాత్రను ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే 4000 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం గతంలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుంది. 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినా అందులో కొంతమంది పక్కచూపులు చూడటంతో ఇప్పుడు పార్టీలో చంద్రబాబు తర్వాత అంతటి నేత లేకపోవడం పార్టీకి పెద్ద మైనస్లా మారింది. గట్టిగా మాట్లాడే అచ్చెన్నాయుడు, జేసీ ఫ్యామిలీ లాంటి వాళ్లను ఇప్పటికే పలు కేసులు ఆరోపణలు ఎదుర్కోవడంతో పార్టీ వాణి వినిపించే నాయకులు లేకుండా పోయారు. మనకెందుకు వచ్చిందిలే అనుకుని కొంతమంది తెలుగుదేశం నేతలు వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ముందుకు రావటం లేదు. ఇది పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే నారా లోకేష్ ను డమ్మీ నేతగా, ప్రత్యర్థి పార్టీ నేతలు డమ్మీ నేతగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ముద్రను చెరుపుకోవడానికి తనకంటూ ఒక ప్రత్యేకమైన సొంత ఇమేజ్ను ఏర్పాటు చేసుకోవడానికి లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పీకే టీంలో పనిచేసిన కొంతమందిని తన టీంలో చేర్చుకుని వ్యూహాలకు పదును పెడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నుంచి ఓటమి చవిచూడడం ఆయనకు పొలిటికల్గా ఓ మైనస్ పాయింట్గా మారింది. దీంతో నేరుగా ప్రజల్లోకి వెళ్లి మాస్ లీడర్గా నిరూపించుకునేందుకు అవసరమైన కసరత్తు సాగుతుంది. ప్రస్తుతం ప్రణాళికలు అన్నీ ఈ దిశగానే సాగుతున్నాయని టీడీపీ నేతలు చెప్తున్నారు. మరి పాదయాత్ర ఫార్ములా లోకేష్కు కూడా కలిసొస్తుందా లేదా అనేది చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.